టీడీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా. తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్ లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు సండ్ర. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున సండ్ర గెలవగానే టీటీడీ బోర్డు సభ్యుడిగా మరోసారి చంద్రబాబు నియమించారు. అయితే సండ్ర ఆ పదవిని స్వీకరించలేదు. సకాలంలో ప్రమాణ స్వీకారం చేయలేదన్న కారణంగా సండ్రను బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.